అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో దేవి నవరాత్రులు ఏ రోజుతో ప్రారంభమయ్యి ఏ రోజుతో ముగుస్తున్నాయి అలాగే మూల నక్షత్రం ఏ రోజున వస్తుంది దుర్గాష్టమి మహానవమి విజయదశమి ఏ రోజున వస్తున్నాయి ఈ తొమ్మిది రోజులు నవరాత్రులలో అమ్మవారిని ఏ ఏ అలంకరణలో పూజించాలి ఏ రంగు చీరను సమర్పించాలి ఏ రంగు పుష్పాలతో పూజించాలి ఏ స్తోత్రాలు పఠించాలి నవరాత్రుల పూజలలో ఏ అమ్మవారిని పూజిస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది ఇలాంటి విషయాల గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాము ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు పదిహేను అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు ఆదివారంతో ప్రారంభమయ్యి ఇరవై మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు సోమవారంతో ముగుస్తున్నాయి నేనిప్పుడు విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ఏ ఏ రోజున ఏ ఏ అలంకరణలు చేస్తారో చెప్తానండి అయితే అందరూ కూడా ఒకే రకంగా పూజించరండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణలతో పూజిస్తారు విజయవాడ దుర్గాదేవి ఆలయ సాంప్రదాయాన్ని ఫాలో అయ్యేవారు అయితే ఈ అమ్మవారి అలంకరణలు మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు లేదు అంటే అమ్మవారి ఫోటో పెట్టుకొని ప్రతిరోజు కూడా ఆ అమ్మవారి ఏ అమ్మవారి అలంకరణ అయితే ఉన్నదో ఆ అమ్మవారి స్తోత్రాలు అష్టోత్రాలు పఠించి అమ్మని పూజించుకొని అమ్మ కృపకి పాత్రలు కాగలరు నవరాత్రులలో మొదటి రోజు ఆశ్వేయుజ శుద్ధ పాడ్యమి పదిహేను అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు ఆదివారం రోజున విజయవాడలో శ్రీ కనకదుర్గాదేవి బాలాత్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తున్నారు రోజున అమ్మవారికి లేత గులాబీ రంగు చీరను సమర్పించి గులాబీ పువ్వులతో మందార పువ్వులతో లలిత త్రిశతి లలితా సహస్రనామము లలిత అష్టోత్తరము చదువుతూ పూజ చేయడం మంచిది అలాగే ఈరోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యము చక్కెర పొంగలి పులిహోర ఈరోజు చేసే బాలా త్రిపుర దేవి పూజ వలన సంతానం లేని వారికి సత్సంతానం కలుగుతుంది శత్రుపీడ తొలగిపోయి ధనధాన్య వృద్ధి కలుగుతుంది నవరాత్రులలో రెండవ రోజు ఆశ్వేయుజ శుద్ధ విధియ పదహారు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు సోమవారం రోజున విజయవాడ కనకదుర్గ అమ్మవారు గాయత్రీ దేవి అలంకరణలో దర్శనమిస్తారు రోజున అమ్మవారికి ఆరెంజ్ రంగు చీరను సమర్పించి కలువ పువ్వులు తామర పువ్వులతో అమ్మవారికి పూజ చేస్తూ గాయత్రి గాయత్రి కవచం గాయత్రి స్తోత్రం గాయత్రి అష్టోత్రం చదువుకోవడం మంచిది అలాగే ఈ రోజున గాయత్రీ దేవి అమ్మవారికి అల్లంగారెలు చింతపండు పులిహోరని నైవేద్యంగా సమర్పించాలి ఈరోజు చేసే గాయత్రీదేవి పూజ వలన బుద్ధి తేజోవంతం అవుతుంది ఇక నవరాత్రులలో మూడవ రోజు ఆశ్వేయుజ శుద్ధ తదియ పదిహేడు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు మంగళవారం రోజున విజయవాడ కనకదుర్గా దేవి అన్నపూర్ణాదేవి అలంకరణలో దర్శనమిస్తారు అన్నపూర్ణాదేవికి పసుపు రంగు లేదా గంధం రంగు చీరను సమర్పించి స్వచ్ఛమైన తెల్లని మల్లె పువ్వులతో పూజిస్తూ అన్నపూర్ణ అష్టకం అన్నపూర్ణ స్తోత్రం చదువుకోవడం మంచిది ఈ రోజున అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం దధ్యోజనం కట్టె పొంగలి ఈరోజు చేసే అమ్మవారి పూజ వలన అన్నపానాదులకు లోటు లేకుండా ఉంటుంది ఇక నవరాత్రులలో నాలుగవ రోజు ఆశ్వేజ శుద్ధ చవితి పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు బుధవారం రోజున విజయవాడ శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారు మహాలక్ష్మీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు మహాలక్ష్మీదేవికి ఈ రోజున గులాబీ రంగు చీరని సమర్పించి సువాసన కలిగిన పువ్వులతో సంపెంగ పువ్వులతో అమ్మవారిని పూజిస్తూ శ్రీ సూక్తము లక్ష్మీ స్తోత్రాలు పారాయణం చేయడం మంచిది ఈ రోజున అమ్మవారికి పూర్ణం బూరెలు చక్కెర పొంగలి రవ్వ కేసరి అలాగే పాల పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఈరోజు చేసే అమ్మవారి పూజ వలన అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది నవరాత్రులలో ఐదవ రోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి గురువారం పంతొమ్మిది అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు గురువారం రోజున విజయవాడ కనకదుర్గ అమ్మవారు మహాచండీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు మహాచండీదేవికి పసుపు రంగు చీరని సమర్పించి పసుపు రంగు చేమంతులతో అమ్మవారిని పూజిస్తూ మహాచండీ స్తోత్రము చండీ అష్టోత్తరం చదువుకోవడం మంచిది ఈ రోజున అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యము పులిహోర బెల్లం పరమాన్నం చలిమిడి వడపప్పు ఈరోజు చేసే అమ్మవారి పూజ వలన శత్రుభయం తొలగుతుంది అలాగే కుటుంబం అంతా మంగళప్రదంగా ఉంటుంది నవరాత్రులలో ఆరవ రోజు ఆశ్వేయుజ శుద్ధ షష్ఠి అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడు శుక్రవారం రోజున విజయవాడ కనకదుర్గ అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు రోజున అమ్మవారికి తెలుపు రంగు చీరను సమర్పించి తెల్లని పుష్పాలతో పూజించాలి తెల్లని పుష్పాలతో పూజిస్తూ సరస్వతి స్తోత్రాలు చదువుకోవడం మంచిది ఈరోజు అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం కనుక అక్షరాభ్యాసాలు చేయించుకునేవారు ఈ రోజున అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు ఈ రోజున అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం దధ్యోదనం ఈరోజు చేసే అమ్మవారి పూజ వలన విద్యాప్రాప్తి వాక్శుద్ధి వాక్పటుత్వం అన్ని పుష్కలంగా లభిస్తాయి నవరాత్రులలో ఏడవ రోజు ఆశ్వేజ శుద్ధ సప్తమి అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు శనివారం రోజున విజయవాడ కనకదుర్గ అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు ఈ రోజున అమ్మవారికి బంగారు వర్ణం కలిగిన చీరను సమర్పించి ఎరుపు రంగు పుష్పాలు కలువ పువ్వులతో అమ్మవారిని పూజిస్తూ లలిత అష్టోత్తరం లలిత సహస్రనామము లలిత త్రిశతి ఇలాంటి స్తోత్రాలు చదువుకోవడం మంచిది అలాగే అలాగే ఈ రోజున అమ్మవారికి పూర్ణం బూరెలు బెల్లం పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి లలితా సహస్రనామం చదువుతూ శ్రీచక్రం ఉంటే శ్రీచక్రానికి కుంకుమతో అర్చన చేసుకోవడం మంచిది అలాగే ఈరోజు చేసే అమ్మవారి పూజ వలన అఖండ కీర్తి ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది అలాగే ఈరోజు చేసే అమ్మవారి పూజ చాలా విశేషమైనదండి ఆ లలితా త్రిపుర సుందరీ దేవిని పూజించడం వలన మనకున్న అన్ని దుఃఖాల నుంచి ఉపశమనం లభిస్తుంది నవరాత్రులలో ఎనిమిదవ రోజు ఆశ్వేయుజ శుద్ధ అష్టమి ఇరవై రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు ఆదివారం రోజున విజయవాడ కనకదుర్గ అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు ఈ రోజున అమ్మవారికి ఎరుపు రంగు చీరను సమర్పించి ఎరుపు రంగు పువ్వులతో గులాబీ పువ్వులు మందార పువ్వులతో పూజిస్తూ లేదంటే ఎరు ఎరుపు రంగు అక్షతలతో పూజిస్తూ దుర్గా సహస్రనామం దుర్గా స్తోత్రం దుర్గా సూక్తం ఇలాంటివి చదువుకోవడం మంచిది ఈ రోజున అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం పులగం కదంబం పులిహోర ఈరోజు చేసే దుర్గాష్టమి అమ్మవారి పూజ వలన దుర్గాదేవి పూజ వలన శత్రుభయం తొలగుతుంది అలాగే భూత ప్రేత పిశాచాదుల వలన మనకు కలిగే ఆపదలు భయాలు అన్నీ కూడా తొలగిపోతాయి నవరాత్రులలో తొమ్మిదవ రోజు ఆశ్వయుజ శుద్ధ నవమి అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు సోమవారం రోజున విజయవాడ కనకదుర్గ అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణలో దర్శనమిస్తారు రోజున అమ్మవారికి కాఫీ పొడి రంగు లేదంటే ఎరుపు రంగు చీరను సమర్పించి నల్ల కలువ పువ్వులతో కానీ వివిధ రకాలైన పువ్వులతో కానీ పూజిస్తూ చండీ సప్తశతి ఖడ్గమాలా స్తోత్రం పఠించడం మంచిది ఈ రోజున అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం చింతపండు పులిహోర గారెలు పానకాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఈరోజు చేసే అమ్మవారి పూజ వలన ధైర్యం కలుగుతుంది ఆపదలు తొలగిపోతాయి ఈ రోజున అమ్మవారి పూజతో పాటుగా ఆయుధ పూజని కూడా నిర్వహించాలి నవరాత్రులలో ఆఖరి రోజు ఆశ్వయుజ శుద్ధ దశమి అంటే విజయదశమి విజయదశమి రోజు అంటే అక్టోబర్ ఇరవై మూడు సోమవారం రోజుని ఉదయం మహిషాసుర మర్దినిగా అమ్మవారు దర్శనమిస్తారు మధ్యాహ్నం నుంచి శ్రీ దేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారు దేవి అమ్మవారికి ఆకుపచ్చని రంగు చీరను సమర్పించి వివిధ రకాలైన సువాసన కలిగిన పుష్పాలతో పూజించి లలితా సహస్రనామం పారాయణం చేయడం మంచిది అలాగే ఈ రోజున మహా నివేదన నైవేద్యంగా సమర్పించాలి ఉదయం మహిషాసుర మర్దిని దేవి పూజ చేసుకొని సాయంత్రం దేవికి మహా నివేదన సమర్పించాలి అలాగే ఆ రోజున సోమవారం అక్టోబర్ ఇరవై మూడవ తారీఖున అపరాజితాదేవి పూజ చేయాలి సెమీ వృక్షానికి కూడా పూజ చేయాలి ఆ రోజు సాయంత్రం సెమీ పూజ చేయాలి రాజరాజేశ్వరీ దేవిని పూజించడం వలన మనం చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సిద్ధిస్తుంది ఇదండి దేవి శరన్నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలో తెలుసుకున్నాం కదా మీరందరూ కూడా మీకు వీలైనంతలో అమ్మవారి పూజను చేసుకొని ఆ అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి